వివాహేతర సంబంధం ఆ ఇంట్లో చిచ్చురేపింది. ప్రియుడి మాయలో పడి భర్త ప్రాణాలనే తీసింది ఓ ఇల్లాలు. 20 ఏళ్లు కాపురం చేసిన మహిళ ప్రియుడితో కలిసి సొంత భర్తనే చంపేసింది. ఆ తర్వాత ఏమీ ఎరగనట్టు ఆస్కార్ లెవెల్లో యాక్టింగ్ చేసింది. కానీ పోలీసుల ముందు ఆ పప్పులేమీ ఉడకలేదు. చివరకు కటకటాల పాలైంది. మానవత్వం మంట కలిసిపోతుందనడానికి నిలువెత్తు నిదర్శనం ఈ ఘటన. దాదాపు 2 దశాబ్దాల పాటు దాంపత్య జీవితాన్ని గడిపిన తర్వాత ఆ వివాహిత మనసు లయ తప్పింది. ప్రియుడు మోజులో పడి కట్టుకున్న భర్తనే అత్యంత కిరాతకంగా చంపేసింది. నల్గొండ జిల్లా సూర్యాపేటలోని సత్రం బజార్లో జరిగింది దారుణం. స్థానికంగా ఉండే బీరండి వెంకటాచారి ప్రైవేట్ ఆటో ఫైనాన్స్ వ్యాపారి. ఇతని భార్య పద్మ, వయస్సు 40 ఏళ్లు. వీరికి 2 కొడుకులు. కొంతకాలంగా పద్మ వివాహేతర సంబంధం నడిపిస్తోంది. రాత్రి ఇంట్లో పిల్లలు లేకపోవడంతో భార్యాభర్తలు ఇద్దరే ఉన్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రియుడు ఇంటికి రావడంతో గుట్టు రెట్టయింది. భర్త వెంకటాచారి భార్యని నిలదీశాడు. వ్యవహారం భర్తకు తెలిసిపోవడంతో పద్మ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. తెల్లారేసరికి తనకేమీ తెలియనట్లు ఊరు నుంచి అప్పుడే వస్తున్నట్లుగా బిళ్ళపిచ్చింది పద్మ. తలుపులు తెరిచి ఉండటంతో తన భర్తను ఎవరో చంపారంటూ లబోదిబోమంటూ ఏడ్చేసింది. విషయం పోలీసుల దాకా వెళ్లి ఘటనాస్థలానికి చేరుకున్నారు. హత్య జరిగిన తీరును పరిశీలించి భార్యను ప్రశ్నించారు. మొదట తనకేం సంబంధం లేదని బొంకిన పద్మ చివరకు నేరాన్ని ఒప్పుకుంది. శ్రీనివాస డెత్ను ఇతని యొక్క పెన్నిస్ను టెస్టిస్ను కట్ చేయడం జరిగింది. దాంతో పక్కనే ఉన్న టవల్ను కూడా స్ట్రాంగులేట్ చేయడంతో మెడకు ఆ స్పాట్లో చనిపోయాడు. ఎక్కడ ఒంగోలుకు చెందిన శ్రీనివాసరెడ్డితో పద్మ వివాహేతర సంబంధం పెట్టుకుంది. శ్రీనివాసరెడ్డి ఒంగోలుకు చెందిన ఓ ఫైనాన్స్ కంపెనీలో రికవరీ ఏజెంట్. పద్మ భర్త వెంకటాచారి ఫైనాన్స్ కంపెనీకి ఏజెంట్గా పనిచేసేవాడు. అలా పద్మతో శ్రీనివాస్ కు పరిచయమైంది. భర్త ఇంట్లో లేని సమయంలో శ్రీనివాసరెడ్డి ఇంటికి వచ్చి వెళ్లేవాడు. భార్య పద్మ ప్రవర్తనపై అనుమానం వచ్చిన వెంకటాచారి ఆమెను వేధించేవాడు. ఎలాగైనా భర్తను హతమార్చాలని భావించిన పద్మ శ్రీనివాసరెడ్డికి చెప్పి ఒప్పించింది. తన ప్లాన్ అమలు చేసి చంపేసింది. పోలీసుల ఇంట్రాగేషన్లో నేరం ఒప్పుకోక తప్పలేదు. కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసి తన సర్వస్వం ధారపోసిన భర్తను అత్యంత కిరాతకంగా చంపడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. నేను ఆయన కూర్చొని మాట్లాడుకున్నాం. ఆ తర్వాత మా అక్క కానీ మా అన్నయ్యలు కానీ ఎవ్రీథింగ్ సాక్రిఫైస్ చేశాడు. ఆయనకి ఎలాంటి కొద్ది గొప్ప అలా ఆత్మశాంతించాలంటే దీనికి 100% శిక్ష పడాలని నేను అనుకుంటున్నాండి. వివాహేతర సంబంధానికి అలవాటు పడి పండంటి కాపురాన్ని కూల్చుకుంది పద్మ. కూర్చున్న కొమ్మనే నరుక్కుంది. క్షణికావేశానికి పోయి బంగారం లాంటి జీవితాన్ని బుగ్గిపాలు చేసుకుంది. ఇప్పుడు ఆ పిల్లలు తల్లిదండ్రులు లేని వారయ్యారు.